హాయ్, హలో ఎవ్రీవన్. ఈ వీడియో మన లోక్సభ ఎన్నికల గురించి, అందులో ఏ కూటమి ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది, ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా, కొన్ని పార్టీల సర్వేల ఆధారంగా చెప్పబోతున్నా. ఆ దాని మీద మన మైనారిటీ లీడర్లు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. దాని గురించి ఒక చిన్న మాట చెప్పబోతున్నా ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. కొన్ని సర్వే సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా ఎన్డీఏ కూటమికి, అంటే బీజేపీ కూటమికి 211 స్థానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూటమికి, అంటే ఇండియా కూటమికి 269 స్థానాలు వస్తున్నాయి. ఇంకా అదర్స్కి వచ్చేసి 63 స్థానాలు వస్తున్నాయి. సరే, ఒక అన్ని మూడు కలిపి ఒక 10 అటో ఇటో వేసుకున్నా కూడా ఏ పార్టీ కూడా సొంతంగా గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు. అంటే మనకు లోక్సభలో 272 స్థానాలు రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. ఆ 272 మించి ఏ పార్టీ కూడా సొంతంగా స్థానాలు గెలవలేకపోతున్నాయి. అయితే దీన్ని హంగు కూడా అనొచ్చులే, కానీ ఓకే. ఇట్లా ఉన్నప్పుడు మిగతా మన 4 స్టేట్ల పార్టీలు ఉన్నాయి. ఒకటి మన వైఎస్ఆర్సీపీ, జగన్ గారి ప్రభుత్వం, జగన్ గారి పార్టీ, తర్వాత చంద్రశేఖరరావు గారి పార్టీ తెలంగాణ బీఆర్ఎస్, ఇంకొకటి మమతా బెనర్జీ పార్టీ పశ్చిమ బెంగాల్, తర్వాత పట్నాయక్ పార్టీ ఒడిశా. ఈ 4 కూడా ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉంటాయి. ఈ 4 పార్టీలు మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. అయితే ఇప్పుడు మైనారిటీల లీడర్ గురించి చెప్పాలంటే, మైనారిటీ లీడర్స్ మనం పక్క స్టేట్లో మనకు అవసరం లేదు, మన స్టేట్ది మనం చూసుకుందాము. వైఎస్ఆర్సీపీ లీడర్స్, బీజేపీ గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ముస్లింలకు యూసీసీ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఆ తర్వాత సిఏఏ కానీ ఇవి అమలు చేస్తాము, ముస్లింల మీద 4% రిజర్వేషన్ తీసేస్తామని స్వతహాగా మోడీ గారు కూడా విద్వేష ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఏదైతే ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన విషయమే, ముస్లింల మీద అయితే డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నారు. సరే, వాళ్ళు గెలిచిన తర్వాత అది ఆలోచన చేద్దాము. ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు టీడీపీ పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీలోకి జంప్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో దాంట్లో అయితే మనకైతే తెలీదు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి కొంతమంది ముస్లిం మైనార్టీలు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అది వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. ఎందుకు పోతున్నారు అంటే, వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ వల్ల బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళు మోడీ గారితో, వీళ్ళు ఎన్డీఏతో టీడీపీ గవర్నమెంట్ జతగట్టింది కాబట్టి మేము బీజేపీకి అపోజ్గా ఉంటాం కాబట్టి మేము టీడీపీని వదిలేస్తున్నాము అనేసి కొంతమంది ముస్లిం మైనార్టీ లీడర్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ముస్లిం మైనార్టీ లీడర్స్ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో లోక్సభలో 22 సీట్లు గెలిచారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. 22 సీట్లు గెలిచి 22 మంది సిఏఏకి పార్లమెంట్లో మద్దతు ఇచ్చినారు. అది మైనార్టీ లీడర్లకు తెలుసా తెలియదా? మీరు అట్లాంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నారు అంటే, ఆయన విజనరీ, విజన్ ఉన్న లీడర్. ఆయన అవసరమైతే పొత్తుకు పెట్టుకుంటారు, తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ కాలేదు తర్వాత అవుతున్నాయంటే ఆయన ఆలోచన చేసి వెనక్కి కూడా తగ్గుతారు. ఆయన మాట ఇచ్చారు. ఏమని మాట ఇచ్చారు? మేము బీజేపీతో కలిసినాము అని చెప్పారు. తర్వాత ముస్లింలకు ఎటువంటి అభద్రతా భావన లేకుండా చూసుకుంటామని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు? ముస్లింస్ మీద ఈగ కూడా వాళ్ళనియనని చెప్పారు. వాళ్ళు బీజేపీ నాయకులు వాళ్ళందరూ ఓటు పోలరైజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రసంగాల్లో ఇవన్నీ ఉండొచ్చు, కానీ మనం లోకల్ లీడర్లను చూసుకోవాలి. ముస్లిం లీడర్స్, ముస్లిం నాయకులు, ముస్లిం ఓటర్లు అందరూ గమనించండి. మనం లోకల్ లీడర్లను చూడాలి. సెంట్రల్లో మనకు బీజేపీ పార్టీ వస్తుందా రాదా అనేది తర్వాత విషయము. మనకు వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళైతే మన వాళ్ళని నమ్ముకున్నాం కాబట్టి మనల్ని అయితే ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరు.
దాన్ని మళ్ళీ ఏమైనా కావాలంటే సవరణలు తీసుకొస్తారు, కానీ వాళ్ళు చెప్పినంత మాత్రం ఏమేమి చేయరు. బీజేపీ గవర్నమెంట్ చెప్పిన వెంటనే ఏదేం చేయలేదు, అదేదో ఎలక్షన్ స్టంట్స్ మాత్రమే. ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి వీళ్ళు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అంతే తప్ప ముస్లిమ్స్ మీద ఎటువంటిది ఏం లేదు. ముస్లిమ్స్ ఇప్పుడు ఇప్పటివల్లేం కాదు, మీరు అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమి అయితే దీని మీద కొంతమంది ముస్లిం మైనార్టీ లీడర్లు, టీడీపీలో ఉన్న లీడర్లు వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మీరు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇండైరెక్ట్గా పార్లమెంట్లో యూసీసీకి మద్దతు ఇచ్చింది. విష్ణు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్కి సపోర్ట్ చేశారు, మీరు గుర్తు చేసుకోండి. పార్లమెంట్ సభ జరిగినప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు గుర్తు చేసుకోండి. వీళ్ళు ఫుల్ మద్దతు ఇచ్చారు అప్పుడు. చంద్రబాబు నాయుడు ఓన్లీ మాట ఇస్తున్నారు, కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాస్ట్ టైం మద్దతే ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పోయిన మైనార్టీ లీడర్స్కి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు టీడీపీ బీజేపీతో జత కట్టింది అనేసి మీరు వెళ్ళిపోతున్నామని చెప్పారు. రేపు పొద్దున బీజేపీకి 211 స్థానాలు, వీటికి 269 స్థానాలు వస్తున్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 272 స్థానాలు కంపల్సరీ ఉండాలి. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అని మీరు క్లారిటీ తీసుకోండి. బీజేపీకి సపోర్ట్ చేస్తుందా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందా, ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తుందా అని మీరు క్లారిటీ తీసుకోండి. ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ కూడా జగన్ గారు కూడా లోపల బీజేపీతోనే ఉన్నారు. మీరు అది పెట్టుకొని అది తెలియకుండా ఊరికే మీ పర్సనల్ ఇష్యూస్ వల్ల మీరు బయటికి వచ్చి ముస్లిం మైనార్టీస్ని, ముస్లిం ఓటర్లని ప్రలోభ పెట్టొద్దండి, భయభ్రాంతులకు గురి చేయొద్దండి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి సార్ని అడగండి, సార్ రేపొద్దున ఇట్లా హంగ్ వస్తే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని. ఏ నాయకుడైనా స్పందించారు, ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఈ వీడియో చూసి అయినా సరే మీరు ఆ క్వశ్చన్ వేయండి. మీరు లోకల్ లీడర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి అడగండి, ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు రేపొద్దున ఇట్లా హంగ్ వస్తే ఎవరికి సపోర్ చేస్తారు అనేది మీరు వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించండి. మీరు జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ప్రశ్నించండి. ఊరికి అంతేగాని ముస్లిం మీ సులాభాల కోసము ముస్లిం ఓటర్లకి మీరు ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేయకండి, సరేనా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్, ధన్యవాదాలు.